నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం చాలా మంది ప్రేక్షకులు వారి సమస్యలను ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించడం జరిగింది. అందులో నుండి ఒక ముఖ్యమైన సమస్యకు ఈరోజు చక్కటి పరిష్కారంతో పాటుగా ఒక పథ్యాహారం లేదా ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటితో పాటుగా ఏది ఎందుకు ఎందులో అనే విభాగంలో భాగంగా ఒక విటమిన్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద యోగా నిపుణులు డాక్టర్ గాయత్రి దేవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఒక ముఖ్యమైన సమస్య చదివి వినిపిస్తాను, పరిష్కారం తెలియచేస్తారా? అలాగేనమ్మా, చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు బలమణి. ఈ ఉత్తరం గుంటూరు నుండి రాస్తున్నాను. డాక్టర్ గారు, నాకు ఇద్దరు పిల్లలు. వేసవికాలం వచ్చిందంటే చాలు, వీరితో నాకు చాలా తలనొప్పిగా ఉంటుంది. ఈ వేసవిలో ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ డ్రింక్స్ తీసుకుని తాగుతున్నారు. దానివల్ల వారికి జలుబు దగ్గు ఎక్కువయ్యి వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. డాక్టర్ గారు, నా పిల్లల ఆరోగ్య రక్షణ కోసం ఆయుర్వేదంలో ఒక చక్కటి పానీయాన్ని తయారు చేసి చూపించండి అంటూ రాస్తున్నారు. అలాగేనమ్మా, మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే అందరు తల్లులందరూ ఇదే ఈ సమస్యతోటే ఉంటూ ఉంటారు, ఈ పరిష్కారం కోరుకుంటూ ఉంటారు కూడాను. ఎండాకాలం వచ్చేసరికి ఏంటంటే పిల్లలందరూ ఆ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి మంచినీళ్ళు అవ్వనివ్వండి, ఏవో కూల్ డ్రింక్స్ కానీ, ఒక కొత్త సంస్కృతి తయారైంది కదా ఎంతసేపు ఆ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండడం అనేది కూడాను. అవి పూర్తిగా అనారోగ్యకరమైనటువంటివి, అప్పుడప్పుడు పేపర్లు కూడా చూస్తూ ఉంటారు. బట్ నెమ్మదిగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా అవసరం. ఈ వీటిలలోంచి ఏమైనా మనకి ప్రయోజనం ఉందా లేదా, ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అలవాటు మానిపించాలి. అయితే అలవాటు మానిపించినప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ చూపించాలి కదా, ఇది తీసుకోండి అని చూపిస్తే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాంటి ఒకటి చేద్దాము. అంటే ఒక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒకటే మార్గంగా అనుకోకూడదు. ఆహారం విషయంలో, ఇంట్లో పిల్లల ఎక్సర్సైజులు కానీ, యాక్టివిటీస్ కానీ, వీటన్నింటి విషయంలో కూడా కొన్ని మార్పులు అవి చేసుకుంటూ ఉండాలి. వేసవి కాలం వచ్చినప్పుడు అవి కూడా చేసుకుంటూ మనం చెప్పేటువంటి పానీయాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. కాలం మారినప్పుడల్లా, అంటే ఋతువులు మారుతూ ఉంటాయి కదా మనకి, ఆరు ఋతువులను, ఈ ఋతువు మారినప్పుడల్లా మనకి ఏంటంటే కొన్ని కొన్ని ఆహార విహారాల్లో మార్పులు అవసరం అవుతుంటాయి. ఎందుకంటే ఋతువు మారినప్పుడు మన పరిసరాల్లో ఉండే వాతావరణంలో మార్పు వస్తూ ఉంటుంది. అదే కదా మనకి మారడం అంటే కూడాను. వర్షాకాలం వస్తే వానలు వస్తున్నప్పుడు ఒక రకమైన వాతావరణం ఉంటుంది. ఈ ఎండాకాలం రాగానే ఎండలు పెరిగినప్పుడు ఒక డ్రైనెస్, ఆ వేడి ప్రభావం మన శరీరం మీద పడుతూ ఉంటుంది. అలాగే దాని ప్రభావం చుట్టుపక్కల ఉండేటువంటి మూలికల మీద, మనం తినేటువంటి ఆహారాల మీద, అన్నింటి మీద పడుతూ ఉంటుంది అన్నమాట. సో అలా మారినప్పుడల్లా, కాలం మారినప్పుడల్లా మనం చేసేటువంటి నిత్యం, మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కొంచెం మార్పులు చేసుకుంటూ ఉండాలి. అంటే రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం రాత్రి వరకు చేసే పనులన్నీ కూడా కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకోవాలనుకుంటాం. దాన్ని ఋతుచర్య అంటారు. రోజు మనం చేసుకునే పనులు దినచర్య అంటాము, కాలం మారినప్పుడు మార్పులు చేసుకోవాల్సినటువంటి దాన్ని ఋతుచర్య అంటాం. ఇప్పుడు ఎండాకాలం రాగానే మనం గ్రీష్మ ఋతుచర్య అని, అంటే ఎండాకాలంలో ఫాలో అవ్వాల్సినటువంటి నియమాలు, ఉదయం నుంచి రాత్రి దాకా ఏమేం చేయాలనేది, ఇవి ఇంట్లో పెద్దవాళ్ళు అనుసరిస్తుంటే పిల్లలు న్యాచురల్గా నేర్చుకుంటారు. ప్రయత్నం చేస్తాం, అంటే చేసిన అన్ని, అంటే తల్లిదండ్రులు చేసినా చేయటం లేదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎట్లీస్ట్ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే పిల్లలు అనుసరించే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఎండాకాలం వచ్చేటప్పటికి పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారంలో ముఖ్యంగా ఎవరైనా పెద్దవాళ్ళైనా కానీ ఈ కాలంలో ఏంటంటే బలాన్ని పెంచేటువంటి ఆహారాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి. మనం అంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం, ఎండాకాలంలో ఆదాన కాలం అవడం వల్ల సహజంగానే సూర్యుడి కిరణాల తీక్ష్ణత వల్ల మన శరీరంలోంచి బలం తగ్గిపోతూ ఉంటుంది. అది పిల్లల మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఎండ ప్రభావం ఇంకా ఎక్కువగా కూడా ఉంటూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఎండాకాలం వచ్చినప్పుడు మన బలం తగ్గిపోకుండా ఉండేలాగా పిల్లలకు కూడా మధుర రసంతో, ఆమ్ల రసంతో, తర్వాత కాత లవణ రసంతో, అంటే తీయగా, పుల్లగా, ఉప్పగా ఉండేటువంటి ఆహార పదార్థాలని పిల్లలకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. తీయగా అంటే న్యాచురల్గా ఉండేటువంటి తీపే కానీ, ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఏదో బిస్కెట్లు, స్వీట్లు, చాక్లెట్లు ఇట్లాంటివి కాదు. ఈ కాలంలో మనకి బాగా మధుర రసంతో ఉండేటువంటి చక్కటి మామిడి పళ్ళు, ఈ మామిడి పండు రసాన్ని కానీ, మొక్కల్ని కానీ రకరకాల రూపాల్లో పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తయారు చేసి ఇస్తూ ఉంటే మామిడి పండు నుంచి బోల్డ్ అంత ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అందుకనే అసలు అంటే ఈ వెయిట్ అది పెరిగిన వాళ్ళు, వాళ్ళు కూడా మామిడి పళ్ళు తినేస్తే ఈ కాలం పెరిగేటప్పటికి, అయ్యేటప్పటికి వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే మామిడి పండు చాలా ఎనర్జీ ఇస్తుంది మనకి.
అందుకని పిల్లలకు రకరకాల రూపంలో మామిడిపండ్ల తోటి ఏమైనా చేసి కానీ లేకపోతే మామిడిపండు మీద డైరెక్ట్గా ఆసక్తి కలిగించి కానీ ఎక్కువగా ఇస్తూ ఉండాలి అన్నమాట. అలాగే ఇంకొకటి ఈ కాలంలో దొరికేటువంటి ముంజలు, పుచ్చకాయలు, కర్బూజా ఇవన్నీ కూడా పిల్లలకి చాలా ఎనర్జీని ఇస్తాయి, చాలా బలాన్ని ఇస్తాయి. అవి డీహైడ్రేషన్ రాకుండా ఉండడానికి కూడా తోడ్పడతాయి అన్నమాట. ఎందుకంటే పిల్లలకి డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలకి. అందుకని వాళ్ళకి ఈ పుచ్చకాయలతోటి అంటే ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఏంటంటే ఆ ముక్కల్ని ఊరికే ముక్క చేసి పెట్టడం కాకుండా డిఫరెంట్ షేప్స్లో చేశారనుకోండి వాళ్ళకి సరదాగా ఉంటుంది. ఈ షేప్ తిన్నాను, ఆ షేప్ తిన్నాను అని చిన్నపిల్లలకి అలాగా. లేకపోతే దాన్ని ఒక అందమైన గ్లాస్లో ఆ రంగు బాగా కనపడేలాగా డ్రింక్స్ లాగా తయారు చేసి ఇవ్వడం. ప్రిజర్వేటివ్స్ వేసి కాదు, న్యాచురల్గా ఉండేలాగా ఈ కర్బూజాని కానీ రసాలలాగా చేసి వాళ్ళ చేత కూడా పని చేయించవచ్చు. నువ్వు కట్ చేసి ఇలా చేయి, నువ్వు ఇలా రసం చేయాలా చూపిస్తే వాళ్ళకి పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు చేసుకున్న జ్యూస్ నువ్వు తాగు అలా చెప్తూ ఉన్నట్టయితే కనుక. అలాగా ఈ మనకి ముంజలు కూడా, ముంజల్ని నీట్గా ఒలిచేసి దానిలో కొంచెం చక్కెర కలిపి పిల్లలకి తినిపిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఎనర్జీ వస్తుంది వాళ్ళకి. ఈ కాలంలో అవే దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. మెయిన్గా నీటిని శరీరం నుంచి దూరం చేయనటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా అవే. మనకి ప్రకృతిలోనే ఎండాకాలం వచ్చేటప్పటికి ప్రకృతి ఇచ్చేసింది నీకు ఇవన్నీ అవసరం కనుక అని చెప్పి ఈ పుచ్చకాయలు, కర్బూజాలు అన్నీ మనకి ఈ కాలంలోనే వస్తాయి, ముంజలు అవి కూడా. వీటిని ఆకర్షణీయంగా చేసో లేకపోతే పిల్లలకి ఉత్సాహం కలిగించేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి కానీ వాళ్ళ చేత తినేలాగా చేస్తూ ఉండాలి. ఓకే. అలాగే ఈ కూల్ డ్రింక్స్ అవి మాత్రం తీసుకోకూడదు అనేటువంటి అంశాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి తగ్గించేసేయాలన్నమాట. ఎందుకంటే ఒకటి వాటి నుంచి వచ్చేటువంటి పోషక విలువ అనేది ఏది లేదు, అందులో ఒట్టిగా చక్కెర, అక్కర్లేని రసాయన పదార్థాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ చల్లదనం, ఎక్కువ చల్లదనం అనేటువంటిది కూడా డీహైడ్రేషన్కి కారణమవుతుంది, పిల్లల జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది. దీనివల్ల వాళ్ళకి అనవసరమైనటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వీటి వల్ల ఏమవుతుందంటే జీర్ణశక్తి దెబ్బతిన్నప్పుడు ఎండాకాలంలో వీళ్ళకి అతిసారం లాంటివి లేకపోతే అజీర్ణం లాంటి సమస్యలు పట్టుకుంటూ ఉంటాయి. సో ఈ అంశాలన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి తీయగా, కమ్మగా, తర్వాత పుల్లగా, ఉప్పగా ఉండేటువంటివి సహజంగా ఇంట్లో తయారు చేసుకునేటువంటి పదార్థాలని ఇస్తూ ఉండాలి. పిల్లలు ఎండలోకి వెళ్ళి ఆడడానికి అవకాశం ఇవ్వకుండా ఇంట్లోనే ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చక్కటి బోర్డ్ గేమ్స్ కానివ్వండి, వాళ్ళతో సరదాగా కొత్త కొత్త క్రియేటివ్ ఆటలు అవి తయారు చేసి ఇంట్లోనే ఆడుకునేలాగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా ఏంటంటే వీళ్ళకి కూడా కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉత్సాహం ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి ఆయుర్వేద ఔషధం లాంటివి తయారు చేసుకుంటూ ఉంటే అందులో ఏది వాడుతున్నాము, ఎలా తయారు చేస్తున్నాము, దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి, లాంగ్ రన్లో మనకి వీటి నుంచి ఎంత ఉపయోగం ఉంటుంది లాంటివి సరదాగా కథలు చెప్పినట్టుగా చెప్తూ ఉంటే పిల్లలు అర్థం చేసుకుంటారు. పిల్లలకి హెల్త్ అంటే ఇష్టమే ఉంటుంది, వాళ్ళకి నేర్పించాలంటే మనం నేర్పించి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పానీయాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుని రోజు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఇదొక డోస్ ఒక పానీయం ఇవ్వటం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పుచ్చకాయ ముక్కలు కానీ రసం కానీ తయారు చేసి కర్బూజా పళ్ళు, కర్బూజా ముక్కలు పాలన్నీ కలిపి ఇవ్వటం, అట్లా ఇంట్రెస్టింగ్గా కొన్ని ప్లాన్ చేసుకుని ఇస్తూ ఉంటే పిల్లలు ఆరోగ్యంగా బాగుంటారు. అలాగే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంది కనుక ఆ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి పానీయాలు అవి తీసుకోవడం అది వాళ్ళు న్యాచురల్గా మానేస్తారు అప్పుడు. డాక్టర్ గారు, వేసవిలో ఆరోగ్య రక్షణకి ఒక చల్లటి పానీయం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. అంటే చల్లటి అంటే చలవ చేసే పానీయం అన్నమాట. అంటే సహజంగా ఉండేటువంటి మూలికలు, శరీరానికి మంచి మేలు చేసేటువంటి మూలికలతో తయారు చేద్దాం. మరి కావాల్సిన మూలికలు ఏంటో మనం ఒకసారి చెప్పేసుకుంటే మనం తయారీకి వెళ్దాం అప్పుడు. తప్పకుండా. వేసవిలో ఆరోగ్య రక్షణకి ఉపయోగపడే పానీయం తయారీకి కావలసిన మూలికలు: వట్టివేర్లు, యాలకులు, పటికబెల్లం, నిమ్మరసం. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. ఇప్పుడు మనకి వేసవి అనగానే అందరికీ ఎక్కువగా గుర్తుకొచ్చేటువంటి అంటే మూలికైన అందరికీ తెలిసినటువంటి ఒకటి ఉంది, అది ఏంటో చెప్పగలరా? అది వట్టివేర్లు. వట్టివేర్లు కరెక్ట్, ఎక్సలెంట్. అది ఎందుకంటే వట్టివేళ్ళు అనేది చాలా చలవ చేసేటువంటి మూలిక, ఎక్స్టర్నల్గా వాడినా కానీ ఇంటర్నల్గా వాడుకున్నా కానీ చాలా ఉపయోగపడుతుంది అది. దాంతో మనం ఒక మంచి పానీయాన్ని తయారు చేద్దాం. ఓకే. దానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. మీరు కొలతగా సుమారుగా ఒక 2 లీటర్ల నీళ్ళని పోసుకోండి. మేము మీకు చూపించడం కోసం కొద్దిగా నీళ్ళు పోసి పెడతాము, కొంచెం ఒక గ్లాస్ నీళ్ళలాగా పోసి పెడదాము.
మనం ఇందాక అనుకున్నాం కదా వట్టివేళ్ళు అని చెప్పి వట్టివేళ్ళు ఏంటంటే చూర్ణంలాగైనా తీసుకోవచ్చు మెత్తటి చూర్ణంగా అక్కర్లేదు కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది లేదా ఒట్టిగా వట్టివేళ్ళని తీసుకొచ్చి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకున్నా కూడా పర్వాలేదు ఈ వట్టివేళ్ళని సుమారుగా ఒక 400 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి చూర్ణం గాని ముక్కలు గాని తీసుకొని దీన్ని నీళ్ళు మరుగుతూ ఉండగా ఆ నీళ్ళలో వేసుకోవాలన్నమాట మనం నీళ్ళు మరిగే వరకు వెయిట్ చేద్దాం ఈ లోపు మిగతావి ఏమేమి ఉన్నాయని కూడా చెప్పుకుందాం మనం అంటే ఇప్పుడు ఈ వట్టివేళ్ళ తోటి చేసే పానీయం చక్కగా ఈ వేసవంత నిలవ ఉండేలాగా తయారు చేసుకుందాం మనం ఇందులో మెయిన్గా మనం వేసే మూలిక ఒట్టిగా వట్టివేళ్ళే ఇందులో మనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంకా యాలకులు నిమ్మరసం తర్వాత పటిక బెల్లం అవన్నీ అవన్నీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తాం తర్వాత మనం పటిక బెల్లం తోటి దీనిలో ప్రధానం అది కూడా వేసుకుంటాము అంటే నీళ్లు మరిగిన తర్వాత మనం ఈ పటిక ఐ మీన్ ఈ వట్టివేళ్ళ చూర్ణాన్ని వేసి కషాయం తయారు చేసుకోవాలి ప్రొసీజర్ కాస్తంత ఉంటుంది కానీ దీనివల్ల ఏంటంటే ఒకసారి చేసి పెట్టుకుంటే ఈ సమ్మర్ అంతా సరిపోతుంది కనుక ఒకసారే శ్రమ ఆ తర్వాత అంతా సుఖమే మిగులుతుంది ఓకే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చా వేసవి అంతా ఈ 2-3 నెలల వరకు ఉంచుకోవచ్చు దాన్ని ఓకే కానీ పటిక బెల్లం ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ అది లేకపోతే పంచదార వాడడం వల్ల ఉపయోగమేనా అంటే వాడుకోవచ్చు పటిక బెల్లం మనకి క్రూడ్ గనుక అది ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అది అందుబాటులో లేకపోయినా వీలు కాకపోయినా చక్కెరతో చేసుకోవచ్చు సేమ్ అదే పరిమాణం అంతా అదే వేసుకుంటాం అన్నమాట ఇప్పుడు మనం 400 గ్రాముల తీసుకున్నామంటే సుమారుగా ఒక 500 గ్రాములు అంటే ఒక 1/2 కిలో పటిక బెల్లం కానీ చక్కెర కానీ పెట్టుకోవాలి మనం నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మీరు 400 గ్రాముల వట్టివేళ్ళ ముక్కలు కానీ చూర్ణాన్ని కానీ ఇందులో వేసి మరిగించుకోవాలి మేము కూడా సుమారుగా చూర్ణాన్ని వేసి మరిగిస్తాము మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా కషాయం తయారు చేసుకోవడం అంటే పోసిన నీళ్ళల్లో 1/4 వంతు మిగిలే వరకు మరిగించుకోవాలి సో 2 లీటర్ల నీళ్లు పోసుకుంటే ఏంటంటే దాదాపుగా ఒక 1/2 లీటర్ నీరు మిగిలేలాగా సన్నటి మంట మీద నెమ్మదిగా మరిగించుకుంటూ ఉండాలి డాక్టర్ గారు సహజంగా ఈ వట్టివేర్ల రుచి ఎలా ఉంటుంది దీనికి ఏంటంటే చేదు ఉందా లేదా అన్నటువంటి చేదు ఓకే కొంచెం తీపి కలిసి ఉంటాయి అన్నమాట పెద్దగా రుచి అనిపించదు ముఖ్యంగా వాసన ఎక్కువ ఉంటుంది ఆ సుగంధమే డామినేట్ చేస్తూ ఉంటుంది ఇది మనకి దాదాపుగా 1/4 వంతు మిగిలింది కషాయం 3 వంతులు నీరు ఎగిరిపోయింది కదా ఈ సమయంలో మనం ఇందులో పటిక బెల్లాన్ని కలుపుకోవాలి పటిక బెల్లాన్ని మనం ముందే పొడిలాగా చేసేసుకుంటే అందులో ఎక్కువసేపు మరిగించే పని ఉండదు కనుక మెత్తడి పొడిలా చేసేసుకోవచ్చు పటిక బెల్లం వీలు కాకపోతే కనుక పంచదార అయినా కానీ అంటే ఒక 1/2 కిలో పటిక బెల్లం పొడి కానీ లేకపోతే చక్కెర కానీ తీసుకోవాలి ఈ మరుగుతున్న దాంట్లో దీన్ని కలిపేసుకోవాలి మనం ఇప్పుడు ఈ పటిక బెల్లం చూర్ణాన్ని ఇందులో వేద్దాం పటిక బెల్లం కరిగి సన్నటి పాకం లాగా కొంచెం తీగ పాకం అంటాం కదా లైట్ గా కొంచెం పాకం లాగా అయ్యే వరకు దాన్ని మరిగించుకోవాలి మనం ఇప్పుడు మనకి అలా కరిగి కొంచెం పాకం లాగా అయ్యే లోపు మిగతా 2 పదార్థాలు మిగిలాయి కదా మనకి ఇప్పుడు అంటే ఒక ముందు మనం 1/2 లీటరు కషాయం చేసుకున్నాం కదా ఆ కషాయంలోకి సుమారుగా ఒక 1/2 చెంచాడు యాలకుల పొడి రెడీ చేసి ఉంచుకోవాలి యాలకులు ఒలిచేసుకుని పొడి చేసుకుని ఒకటి సుగంధం కోసమనే కాదు యాలకుల పొడి వేసినప్పుడు ఏంటంటే దాన్ని తీసుకోవడానికి ఒక ఆనందం కలుగుతుంది అలాగే తీసుకున్న ఔషధం మన శరీరానికి వంట పట్టడానికి కూడా ఈ యాలకుల పొడి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట సో మనం రెడీగా పెట్టించుకున్నాం యాలకుల పొడి కూడా అది రెడీ అయిపోగానే పెట్టుకుందాము దీన్ని రెడీగా ఉంచుకుందాం పక్కన తర్వాత నిమ్మరసం కూడా అంటే కొంచెం నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని తరిగి రసంలాగా తీసి పెట్టుకోవాలి అంటే అంత ఎక్కువ రసం అక్కర్లేదు చూపించడానికి పెట్టుకున్నాం కానీ మీరంటే ఒక 1/2 లీటరు కషాయంతో తయారు చేసుకుంటూ ఉంటే ఒక 5-6 చెంచాల నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇప్పుడు మేము తయారు చేసేదానికి 1 చెంచా నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది ఇమ్మ రెడీ అవుతుందా చిక్కబడిపోతున్నట్టుంది కదా దగ్గర పడింది దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి అందులో యాలకుల పొడి కలిపేద్దాం ఓకే చిక్కబడిపోతుంది బాగాను ఇంకా ఆపేసేయండి ఆపేసి యాలకుల పొడి
ఓకే సుగంధానికి సరిపోయేలాగా కొంచెం యాలకుల పొడి వేసుకుందాం సరిపోతుంది అది అలాగే ఇందులో ఒక పెద్ద చెంచాడు నిమ్మ రసాన్ని కలుపుకుందాం ఓకే 4 లీటర్ పెట్టుకునే వాళ్ళు ఒక 5 చెంచాల వరకు వేసుకోవాలి ఇందులో సుమారుగా చూపిస్తున్నాం గనుక కొద్దిగా నిమ్మ రసం వేసుకుంటున్నాం కలిపేసేయండి బాగాను వేడిగా ఉన్నప్పుడే వేయమంటారా ఆ కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసేసేయచ్చు స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకుంటాం ముందే కాకుండా ఓకే సో ఇప్పుడు దీన్ని ఈ పానీయాన్ని మనం ఒక బౌల్ లోకి తీసేసుకుందాం డాక్టర్ గారు ఇందులో ఉండేది ఎలాగో కొంచెం పీచు పదార్థమే కదా వడకట్టాల్సిన అవసరం ఉంటదా అంటే ఇప్పుడు మనం చూర్ణంతో చేసాం గనుక వడగట్టలేదు అలా కాకుండా ఈ వట్టివేళ్ళని ముక్కలుగా చేసి వేసుకున్నట్లయితే ఓకే కషాయం తయారు చేసుకున్నప్పుడు వడగట్టేసుకోవాలి మనం చూర్ణంతో చేసాం పెద్దగా వడగట్టాల్సిన అవసరం లేదు ఓకే అయితే మనం ఇట్లా ఈ చిన్న చిన్న ముక్కలు చేసి వేళ్ళు పెట్టినట్లయితే కషాయాన్ని వడగట్టుకుని అందులో తర్వాత చక్కెర కలపాలన్నమాట ముందు కలపకూడదు ఓకే తయారైన తర్వాత కాదు కషాయాన్ని వడగట్టేసుకుని పట్టిక బెల్లం కానీ చక్కెర కానీ వేసి పాకం చేసుకోవాలి అండి ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం బౌల్ లోకి తీసేస్తాం ఇప్పుడు మనకి మంచి ఔషధం లాగా ఉపయోగపడేటువంటి పానీయం వేసవిలో ఉపయోగపడేటువంటి పానీయం రెడీ అయిపోయింది ఓకే మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి దీని ఏంటంటే ఈ పానీయాన్ని ఒక సీసాలో పోసుకొని ఉంచేసుకోవచ్చు అంటే వాతావరణం బాగాలేదు పాడైపోతుంది మన డౌట్ ఉంటే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుంచుకోవచ్చు లేకపోతే బయటైనా ఉంచేసుకోవచ్చు అన్నమాట దీన్ని ఎలాగంటే పిల్లలకి ఒక గ్లాస్ నీళ్లు కుండలో చల్లబడినటువంటి నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో ఒక 2 చెంచాలు దీన్ని ఇప్పుడు మనం తయారు చేసినటువంటి చిక్కటి పానీయాన్ని అందులో కలిపేసి రోజుకు ఒకసారి పిల్లలకి ఇస్తూ ఉంటే ఈ ఎండాకాలంలో వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు కొంచెం పరిమాణం ఎక్కువగా తీసుకోవాలన్నమాట పెద్దవాళ్ళతో కొంచెం పెద్ద గ్లాస్ తీసుకొని ఒక 2-3 చెంచాలు ఆ పానీయాన్ని కలుపుకోవచ్చు అంటే ఇదేమి ఫిక్స్డ్గా ఇంతే వేసుకోవాలని లేదు మీకు టేస్ట్ ఎంత వేసుకుంటే బాగుందో దాని ప్రకారం వేసుకోవచ్చు డోస్ ఏం అక్కర్లేదు ఓకే వేసవిలో ఆరోగ్య రక్షణకి ఉపయోగపడే పానీయం తయారీకి కావాల్సిన మూలికలు తయారీ విధానం మరొకసారి చూద్దాం వట్టివేర్లు యాలకులు పటికబెల్లం నిమ్మరసం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 2 లీటర్ల నీటిని పోసుకుని మరిగించుకోవాలి నీరు మరుగుతున్న సమయంలో 400 గ్రాముల వట్టివేర్ల చూర్ణం వేసి మరిగించుకోవాలి తర్వాత 3 వంతుల నీరు ఇగిరి 1 వంతు కషాయం మిగిలేలా చూసుకోవాలి ఇలా మరుగుతున్న కషాయంలో 1/2 కిలో పటికబెల్లం చూర్ణం వేసి కలుపుకుని సన్నటి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 చెంచాడు యాలకుల పొడి కలుపుకోవాలి తర్వాత అందులో 5 పెద్ద చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి ఈ పానీయాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి వేసవిలో 1 గ్లాసు చల్లటి నీటిలో 1-2 చెంచాల కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజు ఒకసారి ఈ పానీయాన్ని తీసుకున్నట్లయితే ఈ వేసవిలో పిల్లల ఆరోగ్య రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది డాక్టర్ గారు ఏది ఎందుకు ఎందులో అనే విభాగంలో భాగంగా ఏ విటమిన్ గురించి మాట్లాడబోతున్నారు ఇవాళ మనం బి కాంప్లెక్స్లో ఆఖరిలో ఉండేటువంటి బి ట్వెల్వ్ అనేది ఈ మధ్య ఎక్కువ మంది వింటూ ఉంటారు ఈ పేరు ఇది చాలా ముఖ్యమైనటువంటిది బి కాంప్లెక్స్లో కూడా బి12 చాలా ముఖ్యమైనది ఇటీవల కాలంలో చాలామందిలో ఇది లోపించడం అనేది కూడా చూస్తున్నాం అన్నమాట ఈ విటమిన్ లోపించడం అనేది ఇది ఎందుకు ముఖ్యమో ఏ అంశాల్లో మనకి ఇది కావాలి అనేటువంటిది మనం వివరంగా మాట్లాడుకుందాం విటమిన్ బి12 దీన్ని కోబాలమిన్ అంటారన్నమాట రసాయనక నామం చెప్పాలంటే కోబాలమిన్ అని మిథైల్ కోబాలమిన్ అని కూడా చెప్తూ ఉంటారు ఇది చాలా చాలా అవసరమైనటువంటి విటమిన్ అన్నమాట ముఖ్యంగా మన శరీరంలో ఉండేటువంటి నరాలన్నీ బాగా పనిచేయడానికి మెదడులో అంటే నర్వస్ సిస్టమ్కి కావాల్సిన మూలం అంతా మనకి మెదడులో ఉంటుంది ఈ బ్రెయిన్ సరిగా పనిచేయడానికి కూడా ఈ విటమిన్ బి12 చాలా 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 అవసరమైనటువంటిది అన్నమాట అంటే ఈ విటమిన్ బి12 పనిచేస్తే ఈ కాళ్ళు చేతులు మంటలో లేకపోతే తిమ్మిర్లు ఎక్కటం అలాంటి సమస్యలు రాకుండా ఉంటూ ఉంటాయి ఒక వయసు తర్వాత మనం ఎక్కువ కామన్గా వింటూ ఉంటాం చేతివేళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోయాయి పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయని చెప్పాను అంటే కొన్ని కొన్ని డయాబెటీస్తో లేకపోతే బీపీఓ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కానీ అవేవీ లేకుండా కూడా విటమిన్ బి12 కానీ తగ్గినట్టయితే చేతులు కాళ్ళలో తిమ్మిర్లు మంటలు అనేది చాలామందికి వస్తూ ఉంటుంది
చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అందుకే నరాలు బాగా పనిచేయడానికి మెదడు బాగా పనిచేయడానికి బి12 చాలా అవసరం. అలాగే ఇంకోటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ బాగుండడానికి ఏదైనా ఒక పని చేస్తుంటే చిన్నపిల్లలు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి దాని మీద దృష్టి నిలబడాలంటే మనకి బి12 సరిపోయినంత ఉండాలన్నమాట. జ్ఞాపక శక్తి బాగుండడానికి విటమిన్ బి12 చాలా అవసరం. అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్లో అది కూడా ఉంది కదా, మనకి జ్ఞాపక శక్తి బాగుండాలంటే బి12 ఉండాలన్నమాట. అలాగే బి12 ఇంకా ఏంటంటే మనకి రక్త కణాలు సరిగా తయారవడానికి హీమోగ్లోబిన్ సరిపోయినంత ఉండడానికి కూడా అవసరం. సో ఇది బి12 కానీ తగ్గినట్టయితే ఒక రకమైన ఎనీమియా, అంటే ఎనీమియా కూడా రకరకాలు ఉంటాయి, అందులో ఒక రకమైన ఎనీమియా బి12 డెఫిషియన్సీ వల్ల వస్తుంటుంది అన్నమాట. బి12 తగ్గిపోతే అది అలాంటి ఎనీమియా వస్తుంటుంది. ఆ ఎనీమియా రాకుండా ఉండడానికి కూడా బి12 చాలా అవసరమైనటువంటిది. అంటే మళ్ళీ శరీరం బలంగా ఉత్సాహంగా ఉండడానికి ఏదైనా ఒక పని మనం చేయాలంటే ఉత్సాహంగా బలంగా ఉండాలి మన శరీరం. సో ఈ శరీరానికి బలము ఉత్సాహము రావడానికి కూడా విటమిన్ బి12 చాలా చాలా ముఖ్యమైనమాట. అంటే మొత్తం మీద ఏంటంటే శరీరంలో ఫంక్షనింగ్స్ అన్నింటికీ కూడా బి12 కావాలి, నరాలకు సంబంధించినంత వరకు బి12 చాలా ముఖ్యం. అలాగే కంటి చూపు, అంటే వార్ధక్యంలో ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటి అనారోగ్యాలు కళ్ళకి రాకుండా ఉండడానికి కూడా బి12 కావాలి. అలాగే ఇంకా ఏంటంటే మనకి కీళ్ళ నొప్పులు అవి, అంటే ఒక రకమైన కీళ్ళ నొప్పులు అవి రాకుండా ఉండడానికి, గుండెకి రక్తం కరెక్ట్గా సరఫరా అవ్వడానికి వీటన్నింటికి కూడా విటమిన్ బి12 చాలా అవసరం అవుతుంటుంది. ఇలాగ అంటే కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ చెప్పుకుంటున్నాం. ఈ బి12 అనేది చాలా ముఖ్యం అనేటువంటిది. ఓకే, అయితే కొంతమందికి అందుకేనా కేవలం బి12 సూచిస్తారు, అంటే బి కాంప్లెక్స్లో ఉన్న అన్ని అవసరం లేకుండా ఓ కేవలం బి12 మాత్రమే సూచించడానికి ప్రత్యేక కారణం ఏంటి? అంటే బి12 లోపం అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, ఎక్కువగా రావడం అంటే ఏంటంటే ముఖ్యంగా బి12 ఉన్న ఆహారాలు ప్రత్యేకంగా ఉంటాయి, అవి జంతు సంబంధమైన పదార్థాల్లో మాత్రమే బి12 ఉంది. అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఎందులో ఉంది అని చెప్పేది, ఈ బి12 ఎందులో ఉంటుందంటే మాంసాహారంలో ఎక్కువగా అన్నమాట, జంతువుల మాంసంలో, చేపలలో, తర్వాత గుడ్లలో, చికెన్ ఇలాంటి జంతు సంబంధమైన మాంసాహారంలో బి12 ఎక్కువ ఉంటుంది. అలాగే జంతు సంబంధమైన ఆహారాల్లో ఇంకా ఏంటంటే పాలు, పెరుగు వీటిలలో కూడా జంతు పాల సంబంధమైన పదార్థాల్లో బి12 ఉంటుంది అన్నమాట. అంటే నార్మల్గా వెజిటేరియన్స్ తీసుకునే దాంట్లో పాల సంబంధమైన పదార్థాల్లో మాత్రమే బి12 ఉంటుంది. అయితే కొంతమంది వేగన్ డైట్ అని చెప్పి పాల సంబంధమైన పదార్థాలు కూడా తినడం మానేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళల్లో మళ్ళీ విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తుంటుంది అన్నమాట. సరిపోయినంతగా తీసుకోకపోయినట్టయితే పాలు పెరుగు అవి సరిపోయినంత తీసుకోకపోతుంటే వెజిటేరియన్స్కి, ఎక్కువ మంది వెజిటేరియన్స్లో ఇది డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది. నాన్ వెజ్ తీసుకునే వాళ్ళల్లో కూడా కొంతమంది సరిగా తీసుకోకపోవడం, అంటే తిన్నామా లేదా అన్న దానికంటే దాన్ని ఏ విధంగా వండాము, అందులో విటమిన్లు మిగిలాయా లేదా, అవి చాలా ముఖ్యం అన్నమాట. అలా సరిగా లేకపోవడం వల్ల కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. అది ఎక్కువగా చూస్తున్నాం మనం, అది అందుకని వాళ్ళకి సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రధానంగా అంటే వెజిటేరియన్స్ అయితే కనుక పాలు పెరుగు తప్పనిసరిగా వాడుతూ ఉండాలి, పాల పదార్థాలు అన్నీ కూడా, మజ్జిగ కానివ్వండి, నెయ్యి, వెన్న ఇవన్నీ కూడా. మాంసాహారం తీసుకునేటువంటి వాళ్ళు బి12 సరిపోయినంత పరిమితిలో వచ్చేలాగా మాంసాహారం తీసుకుంటూ ఉండాలి. ఓకే, చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు బి కాంప్లెక్స్లో ఉండే అన్ని విటమిన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కొంతమంది సొంతంగా ఈ బి కాంప్లెక్స్ వేసేసుకుంటూ ఉంటారు వాళ్ళకి అవసరం పడింది అనుకున్నప్పుడు. కొంతమందికి అర్థమవుతుంది మాకు కావాలి అని, కానీ అలా వేసుకోవడం మంచిదేనా కాదా, ఒక నెల రోజులు లేకపోతే 2 నెలలు వాడచ్చా అలాగా? ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా మనకి విటమిన్లన్నీ ఆహారం ద్వారా వచ్చేలా చూసుకోవడం ప్రధానం. ఎప్పుడైనా కొంచెం డెఫిషియన్సీ ఉందంటే కొన్నాళ్ళ పాటు విటమిన్ సప్లిమెంట్స్ అంటాం, ఈ టాబ్లెట్ ఫామ్లో తీసుకోవడం అది, అంటే సంవత్సరాల తరబడే వేసుకునే వాళ్ళు కొందరు ఉంటుంటారు, అలా అక్కర్లేకుండా కొన్నాళ్ళు పరిమితంగా 1-2 నెలల వరకు ఏం సమస్య లేదు తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి. డెఫిషియన్సీ ఉంటే టాబ్లెట్ల ద్వారా తీసుకోవాలి, డెఫిషియన్సీ రాకుండా చూసుకోవడం అనేది ఆహారం ద్వారా తీసుకోవాలి. అది ఎప్పుడైనా ఆహారం ద్వారా మనం తీసుకున్నట్టయితే ఎక్కువ విటమిన్ శరీరంలో పేరుకుపోయి వచ్చే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఆహారంలో ఎంత కావాలో అంతే తీసుకుంటుంది శరీరం, మిగతా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. వీలైనంత వరకు ఆహారం ద్వారా తీసుకోవడం మంచిది. ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో ఉండే కూల్ డ్రింక్స్ కానీ ప్రిజర్వేటివ్స్ వాడిన
అనేక పానీయాలకు అలవాటు పడిపోతున్నారు. కానీ అలా కాకుండా సహజంగా తయారు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునే పానీయాన్ని తయారు చేసి చూపించినందుకు, అలాగే ఏది ఎందుకు ఎందులో అనే విభాగంలో భాగంగా B12 విటమిన్ ప్రాముఖ్యత గురించి కూడా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. అలాగేనమ్మా. అలాగే మీ సమస్యను మాకు ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించవచ్చు. మా చిరునామా ఆయుష్, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాళ్ళ ఆయుష్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.